మనకు వచ్చిన టాప్ కామెంట్లు ఒకటి క్యాండిల్ లాట్స్. తన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫ్యామిలీకి తెలిసి అడల్ట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అడల్ట్ ఇండస్ట్రీలోకి రాకముందు నర్స్గా పనిచేసింది. ఒక పోలీసుని పెళ్లి చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ మీద కోపంతో డాన్సర్గా మారింది. ఇలా తన లైఫ్లో ప్రతి విషయం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే అంతకన్నా ముందు నాదో చిన్న విషయం ఏంటంటే, ఇవాళ రేపు డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటే రమ్మీ వెల్త్. ఈ యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వెంటనే మీకు 100 to 200 బోనస్ కూడా వస్తుంది. అయితే ఈ రమ్మీ వెల్త్లో లాట్ ఆఫ్ రమ్మీ గేమ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఏదో గేమ్లోకి ఎంటర్ మీకు నచ్చినంత ప్రెడిక్ట్ చేసి మనీ విన్ కావచ్చు. అయితే ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ పే అని కనిపిస్తున్న బటన్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ గూగుల్ పే, పేటిఎం ఆర్ ఫోన్పే ద్వారా మీరు కొంత మనీని అయితే ఈ యాప్లోకి ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఇన్వెస్ట్ చేసుకున్న డబ్బులతోటి మీరు ఏది మీకు నచ్చిన ఏదో గేమ్లోకి ఎంటర్ మీకు నచ్చినంత ప్రెడిక్ట్ చేసి మీరు మనీ విన్ కావచ్చు. అలా విన్ అయిన ప్రతి రూపాయిని కూడా మీరు ఇక్కడ కింద కనిపిస్తున్న విత్డ్రావల్ ఆప్షన్ ద్వారా మీరు చాలా ఈజీగా ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే లేదా బ్యాంక్ అకౌంట్కి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రావల్స్ అన్ని నేను చేసినవి. నేను 500 వరకు సంపాదించాను ఇప్పటి వరకు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ యాప్ను రిఫర్ చేయడం వల్ల కూడా మీరు ఇంకా మనీ ఎర్న్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 24 అవర్స్ హెల్ప్ లైన్, అలానే విత్ వాట్సాప్ చాట్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇది పూర్తి జెన్యున్ అండ్ సెక్యూర్ అని నా నమ్మకం. అయితే ముందుగా నాదో చిన్న సజెషన్ ఏంటంటే, తక్కువ అమౌంట్ని డిపాజిట్ చేసుకుని ఆ తక్కువ అమౌంట్ ఆ గేమ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని నేర్చుకున్న తర్వాత, పూర్తిగా అర్థమైన తర్వాత ఎక్కువ అమౌంట్ని డిపాజిట్ చేసుకుని ఎక్కువ అమౌంట్తో ప్రెడిక్ట్ చేసి ఎక్కువ అమౌంట్ గెలుచుకోండి. అంతేకాని ఒకసారి గెలిపోయి ఎక్కువ అమౌంట్ పెట్టేసి మీరు లాస్ పోయి నన్ను తిట్టుకోవద్దు. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మర్చిపోకండి. అలానే ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన గంట సింబల్ వస్తుంది, దాన్ని ఆల్ అని చెప్పి యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకే ఫస్ట్ టైం నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. క్యాండిల్ లాట్స్. అసలు పేరు మిచిల్ అన్నే మాసెన్. పుట్టింది 18 సెప్టెంబర్ 1978 మాండిసన్ హైట్స్, మిచిగన్, యుఎస్ఏ. వృత్తి అడల్ట్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే, తండ్రి లార్డ్స్ ఆర్మిన్, తల్లి కేండ్రిజాన్ ఇరీనా, భర్త పేరు చెక్ మాసిన్. బిలో రిచ్ ఫ్యామిలీ. క్యాండ్రి చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండే అమ్మాయంట. తనకి ఏం నచ్చితే అదే చేసేది, తనకు నచ్చపోతే కనీసం తన వైపు కూడా చూసేది కాదంట. అందుకే తనకు చెప్పడం మానేసి తను చెప్పింది వినడం మొదలుపెట్టారు ఫ్యామిలీ మెంబర్స్. అయితే తనకి ఈగో చాలా ఎక్కువ, ఎందుకంటే తన నర్సింగ్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. అయితే ఆ స్కూల్లో చదివేటప్పుడు తనకంటే సీనియర్ని ప్రేమించింది. ఒకసారి తన బాయ్ ఫ్రెండ్ తనకు చెప్పకుండా క్లాస్మేట్స్తో కలిసి టూర్కు వెళ్ళిపోయాడంట. అయితే తనకు చెప్పకుండా వెళ్ళిపోయాడని కోపంతో ఏమైనా సరే దగ్గరలో ఉన్న స్ప్రింగ్ బ్రేకింగ్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలనుకుంది. కానీ తన దగ్గర డబ్బులు లేవు, ఇంట్లోకి వెళ్ళడితే ఇవ్వలేదు. అందుకే స్థానికంగా ఉన్న క్లబ్కు వెళ్ళి డాన్సర్గా పార్టిసిపేట్ చేసింది. బేసిక్గా తను చిన్నప్పటి నుంచి మంచి డాన్సర్ కూడా, అందుకే క్లబ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రైజ్ మనీ కొట్టేసింది. అప్పుడు తన వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. కానీ వచ్చిన మనీతో స్ప్రింగ్ బ్రేకింగ్ వెళ్ళలేదు. ఆ డబ్బుతో ఫ్రెండ్స్ని తీసుకుని మార్టల్ బీచ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చిందంట. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ని వదిలేసిందనుకో, అది వేరే విషయం. అలా ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత మిచిగన్ యూనివర్సిటీ నర్సింగ్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో జాయిన్ అయింది. కానీ కారణం ఏంటో తెలియదు, చదువును మధ్యలో ఆపేసింది. సడన్గా నర్సుగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అలా జాబ్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకొకటి తన సిస్టర్ పిల్లలు తన దగ్గరే పెరగడం వల్ల. ఈ 2 రీజన్స్లో ఏది నిజమో తెలియదు, కానీ తనకి డబ్బు అవసరం అయితే చాలా ఏర్పడింది. అందుకే నర్సుగా పనిచేయడం స్టార్ట్ చేసింది. 7 ఏళ్ళు నర్సుగా పనిచేసిన తర్వాత ఆల్మోస్ట్ లైఫ్ అంతా బోర్ కొట్టేసిందంట తనకి. ఎప్పుడు చూసినా మిషన్లా పనిచేస్తున్నా సరే పైసలు అయితే రావడం లేదు. అలా తన ఆ డిప్రెషన్లో ఉండగానే నెట్లో ఒక వెబ్కమ్ మోడల్ చూసింది, తనతో మాట్లాడింది కూడా. ఇంకా వెంటనే తను కూడా వెబ్కమ్ మోడల్గా పనిచేయడం స్టార్ట్ చేసింది. వెబ్కమ్ మోడల్ అంటే లైవ్ స్ట్రీమింగ్ అన్నట్టు. చాటింగ్ చేస్తూనే వీడియో చూస్తూ పని కానియడం అన్నట్టు. అలా ఒకసారి లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు చాట్ రూమ్లో ఇలా అడిగారు, ఒకవేళ మీరు పోర్న్లో నటించే అవకాశం వస్తే చేస్తారా, లేదంటే ఎప్పటికీ వెబ్కమ్ మోడల్గానే ఉంటారా అని. అప్పుడు నవ్వుతూ అవకాశం వస్తే అన్నీ చేస్తాం అందంట. మరి ఆ తర్వాత అవకాశం రాలేదో వచ్చేదాకా ఆగలేకపోయిందో తెలియదు, కానీ వెంటనే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి బ్రదర్స్ వాళ్ళకి, కింక్ వాళ్ళకి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళు ఎప్పటికీ రిప్లై ఇవ్వకపోయేసరికి మెయిల్ ఐడీస్ తెలుసుకుని మెయిల్స్కి ఫోటోలు పంపడం కూడా స్టార్ట్ చేసింది. అలా కొన్ని రోజులకి బ్రదర్స్ వాళ్ళ నుంచి రిప్లై వచ్చింది. అప్పుడు వెళ్ళి ఆడిషన్ ఇచ్చింది. అలా మొట్టమొదటిసారిగా అంటే 2012లో ఈ అశ్లీల వినోద ప్రపంచంలో విరుచుకు పడిపోయింది. కుర్రాళ్ళని తన వేడితో ఉడికిపోయి అల్లాడిపోయేలా చేసింది. అందుకే తను అడుగుపెట్టిన జస్ట్ 1 ఇయర్లోనే మోస్ట్ సర్చింగ్ ఉమెన్ టాప్ 10లో నిలిచింది. తన మొట్టమొదటి వీడియోని ఫినిక్స్ మోరీ, రాచెల్ స్టార్స్తో కలిసి బ్రదర్స్ వాళ్ళు నిర్మించారు. 2012 మార్చిలో రిలీజ్ చేసి ఇప్పటి వరకు కూడా ఆకుండా వీడియోలు చేస్తూనే ఉంది. అంటే 43 ఏళ్ళకు కూడా ఆంటీ గారు అల్లాడిస్తున్నారన్నమాట. ఇలా చూసుకున్నట్టయితే తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఏవియన్ అవార్డ్స్ గెలుచుకుంది. యాక్టర్గానే కాకుండా డైరెక్టర్గా కూడా అవతారం ఎత్తింది. ఇంకా తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, తను చేసే ప్రతి పని గురించి కూడా ఫ్యామిలీకి తెలుసంట.
వాళ్ళు ఏమీ అబ్జెక్షన్ పెట్టలేదంట. ఎందుకు మరి? అండ్ తన మ్యారేజ్ విషయానికి వస్తే తన భర్త పేరు చెక్ మేసన్, వీళ్ళిద్దరికి కూతురు కూడా పుట్టింది. కానీ వీళ్ళిద్దరికి ఎప్పుడు పెళ్ళయింది, ఎలా పెళ్ళయింది అనేది మాత్రం ఎక్కడ ఎప్పుడు ఎవరితో చెప్పలేదు. సో ఇది ఒక మిస్టరీలా మిగిలిపోయింది. అండ్ నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ జాన్ సేనా, కెండ్రీ లాట్స్, వీళ్ళిద్దరి మధ్య తారతమ్య సంబంధాలునే తెలిసింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. నేను ఇది నిజమే అని చెప్పను, మీరు నన్ను కామెంట్స్లో వేసుకోవద్దు. ఓకే. అండ్ నెక్స్ట్ తన ఆస్తి విలువ $10 మిలియన్ అంటే $74,40,25,000. దిస్ ఈజ్ ద కెండ్రీ లాట్స్ బయోగ్రఫీ. అయితే ఇప్పుడు మనకు వచ్చిన రెండు కామెంట్స్ గురించి చూద్దాం. ఎన్నిసార్లు అడగలరా నేను బయోగ్రఫీ చేయమని అని చాలామంది ఫీల్ అవుతున్నారు. వస్తాయి, అన్నీ వస్తాయి, చేద్దాం మెల్లగా. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఇంకో కామెంట్ ఏంటంటే, ఇంతకు ముందు కొత్త స్టార్స్ కావాలంటే గూగుల్లోకి వెళ్ళి వెతుక్కునే వాళ్ళం, ఇప్పుడు తెలుగు లవర్ వీడియోస్ కిందకు వచ్చి వెతుక్కుంటే చాలు, మనకు తెలియని వాళ్ళు కూడా తెలుస్తున్నారు అని కామెంట్. మరి ఆ రేంజ్కి మన ఛానల్ తీసుకెళ్ళి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఇలానే కంటిన్యూ అయితే గూగుల్ బిజినెస్ కూడా పడిపోయేలా ఉంది. పాపం లారీ పేజ్ ఏమైపోతాడో ఏంటో, మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.